నమస్కారం. దర్హాసా బ్లాగ్కి స్వాగతం. శ్రీమాత్రి నమః. లక్ష్మీదేవి కటాక్షం కావాలని, అమ్మవారి దయ కోసం ఎదురు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవ్వరూ ఉండరు. ప్రతి ఒక్కరూ కోరుకునేది ప్రతినిత్యం అమ్మవారి దయ మన మీద ఉండాలని. మనం కష్టపడి పనిచేయడానికి అమ్మవారి ఆశస్సులు కావాలి. లక్ష్మీ కటాక్షం ఉంటే తప్ప మనం ఆనందంగా ఉండలేమని ప్రతి ఒక్కరికి తెలుసు. లక్ష్మీదేవి చల్లని చూపు మనపై ఉండాలని, ఆమె దృష్టి మన పట్ల ఎప్పుడూ ఉండాలని ఎన్నో పూజలు, యజ్ఞాలు, యాగాలు, వ్రతాలు, నోములు, అలాగే దాన ధర్మాలు కూడా చేస్తూ ఉంటాం. అయితే ఏ లక్ష్మీదేవి అనుగ్రహం అందరికీ వస్తుందా అంటే రాదు. అందరికీ వస్తే ఈ అంశం గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉండదు. కొంతమందికి మాత్రమే లక్ష్మీ కరుణకి, కటాక్షానికి పాత్రలు అవుతూ ఉంటే మరికొందరు ఆ చల్లని చూపు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కొంతమందికి లక్ష్మీ కటాక్షం కలగదు. ఎందుకో తెలుసుకునే ప్రయత్నాలు కూడా వాళ్ళు చేయరు. మనం ప్రతినిత్యం ఇంట్లో చేసుకునేటటువంటి చిన్న చిన్న పనుల మీద కనుక శ్రద్ధ పెడితే ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క కరుణ మన అందరి మీద ఉంటుంది. ఏమరపాటుతో తెలిసి తెలియక కొన్ని తప్పులు చేయటం వల్ల లక్ష్మీదేవి యొక్క ఆగ్రహానికి గురవుతూ ఉంటాం. మరి లక్ష్మీదేవి ఇష్టపడే కొన్ని పనులు ఉంటాయి. అవి ఏంటంటే, మనం ఆ పనులు చేయడం వల్ల ఆ తల్లి ఇంట్లోకి రావడానికి ఆసక్తి చూపిస్తుంది. అమ్మవారి కరుణా కటాక్షాలు మన మీద మెండుగా ఉంటాయి ఆ పనులు చేస్తే. మనం రాత్రిపూట భోజనం తిన్న తర్వాత చాలామంది పాత్రలు శుభ్రం చేయకుండా అట్లానే ఉంచేస్తూ ఉంటారు. ఈ పద్ధతి ఇంతకుముందు ఎప్పుడూ లేదు. రాత్రిపూట చాలా తొందరగా భోజనాలు చేసి తొందరగా నిద్రపోయే అలవాటు ఉండేది పాతకాలంలో. కొన్నాళ్ల క్రితం నుంచి ఇప్పుడు మనం చేస్తున్న ఉద్యోగాలు, వ్యాపారాలు, వీటి వల్ల మన భోజన సమయం అనేది మారిపోయింది. అర్ధరాత్రి సమయం అవుతుంది. మరి నిద్రపోయే సమయం ఎప్పుడవుతుంది? తెల్లవారుజామున అవుతుంది. మరి ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇది ఏమాత్రం అతిశయోక్తి అయితే కాదు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, వంటగదిలో మనం తిన్న తర్వాత ఆ పాత్రలని శుభ్రం చేసి నిద్రపోవాలి. లేకపోతే ఆ ఇంటికి దరిద్రం చుట్టుకుంటుందని పండితులు చెబుతూ ఉంటారు. మరి ఈ కనుక శుభ్రం చేసి కనుక శుభ్రంగా నిద్రపోతే చేసేటటువంటి పనుల్లో మనకి విజయం వరిస్తుంది. అలాగే గడపను ఇప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పొరపాటును కూడా గడపను తొక్కకూడదు, దాని మీద కూర్చోకూడదు, దాన్ని అపరిశుభ్రంగా ఉంచకూడదు. అలాగే ఆ గడపని ఎప్పుడు పసుపు కుంకుమలతో చక్కగా అలంకరించుకోవాలి. అలాగే ఇల్లు మారుతున్నప్పుడు మనం సరిగా ఉపయోగించిన వస్తువులు ఏమన్నా ఉంటే వాటిని తీసేసేయాలి. వాటిలో నెగటివ్ ఎనర్జీ విపరీతంగా పెరిగిపోయి ఉంటుంది. లేదా ఎవరికన్నా ఉచితంగా ఇచ్చేయాలి, పారేయడం అలా చేయాలి. అంతేకాని అమ్మేసి వాటి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఇలాంటి ప్రయత్నాలు అయితే చేయకూడదు. ఇంట్లో రాత్రిపూట ఎప్పుడూ గొడవ పడకూడదు. గట్టిగా మాట్లాడుకోవడం, తిట్టుకోవడం, ఏడవడం ఇలాంటివి అస్సలు ఇంటి ఎల్లాలు అర్ధరాత్రిపూట కానీ రాత్రిపూట కానీ అస్సలు చేయకూడదు. దీనివల్ల అలక్ష్మి అనేది ఇంట్లోకి వస్తుంది ఇలాంటి పనులు చేయడం వల్ల. కాబట్టి అలాగే ఇల్లంతా తిరగకూడదు అన్నమాట. చెడు మాటలు, బూతు మాటలు ఇంట్లో మాట్లాడకూడదు. వేరొకరి నాశనం అయిపోవాలనే ప్రయత్నాలు, ఆలోచనలు చేయకూడదు. వేరొకళ్ళ మీద ఊరికే నిందలు వేయకూడదు. ఇట్లాంటివి కనుక ఏ ఇంట్లో జరుగుతూ ఉంటాయో ఆ ఇంట్లో లక్ష్మీదేవి రావడానికి ఇష్టపడదు. ఇంట్లో ఉన్నటువంటి ఏ వ్యక్తి మన వల్ల బాధపడకూడదు. లక్ష్మీ దేవి యొక్క కరుణాకటాక్షాలు మీ పట్ల మెండుగా ఉండాలి అంటే ఈ రాత్రిపూట ఈ పనులు తప్పకుండా చేసి తీరాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. నమస్కారం.